రూమ్స్ బుక్ చేసాం కన్ఫర్మ్ అయ్యాయా ఓకే మేడం ఇట్స్ కన్ఫర్మ్ థాంక్యూ సర్ అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేంసాల పెళ్లి కొడుకు నేనే అక్కడ తోశారు ఇక్కడ పెట్టుకున్నారు అవును మన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉండాడే అసలు ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవ శంభో పోతండి ఏమండి ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజుల నుంచి నిద్రపోయిన ఆరు జాత మేనేజ్ బ్యాంకెట్టుకున్నారు బాబా అయితే ఏమిటిప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు ఒక్కటే అదే మీ బావగారిని జైల్లో నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సాక్షిగా చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ రుణం తీర్చుకోలేం రామేశ్ ఉన్నవెళ్ళిన శనీశ్వరం తప్పదని ఆ చూడండి ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని టుంకుటుమారి ఏముందిరా లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశాంతి ఏమిటి ఉపశాంతి ఏమిటి ఆడదాని దెబ్బ మందు ఆడదే మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా ఏమిటి ఆంధ్రాసం మొత్తం ఎదిగించి ఆంధ్రా సీడెడ్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదలైన ఆడవాళ్ళని తీసొచ్చా వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కు వచ్చేంత ప్రముఖులు ఈ టూర్లు ఏమిటి అన్నయ్య అస్తమాను మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా ఊరుకో జాగ్రత్త వెళ్ళి తొందరగా వచ్చాయి అలాగే ఒరేయ్ హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం మధ్య డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ట్రైనింగ్ టైం అయింది దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను 1964లో హలో చింటు ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజుల్లో వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా ఆగోగోగో గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చెల్లాయి ఈవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమ్ ఆన్ ఐమ్ రెడీ గురు విష్ యూ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్లా ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగి వస్తావు అరే టైం అయిపోతుంటే నిలబడతావండి వెళ్ళు 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 ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల ఏ ఉపకాస్ తక్కువే సరే అవును ముద్దమందారం మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి అదంతా ఓ పెద్ద కథలే పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా చెప్పు ఇదొకటి వెలిగి చావదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ తగ్గిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ ఆర్ యు ఫైన్ ముద్దమందారం ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి
అదా అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను నో ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మా నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయడానికి ప్రయత్నించాడు తర్వాత మా మామయ్యకు కూతురు ఉండేది దాని పేరు సరోజ जन्मेवे स्वप्न अंत आनंद कल इंतकाल गुंडे बरवई अंकल आनंद बरवल रावेदा मीला मनि तो अन्नी विषया गुंडे तेलीक चेसकनी बाधन तुड़चेकोवाले चिंटू अदे मन श्रीनु ने इंतकाल भावे फोटो इधो इंतकालीय बावक मोदटिसारिगा नीने चेप्पाले अंतवरकु मीकु तप्प निजं एवरिकी तेलियकूडदु मीरु कूडा एवरिकी चेप्पकूडदु चेबिते ना मीद ओट्टु శుభ సాయంకాల్ ఈ సాయంకాలమును ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్లుగా ఉంది కరెక్ట్ మీకోసమే ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఇయలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకొని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమర్తండ సీ 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 బుక్కలంబోదరం ఎప్పుడూ చెప్పారు పాపం మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను
పెట్టండి పెట్టండి సీరియల్ కథలు చదువుకుంటాను ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు అసలు నా కావయ భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను కానీ ఆయన ఇంకా ఊర్ నుంచి రాలేదు ఉంచండి వస్తాను ఇసచరా ఏంటి సమస్య లవ్ లెటర్ మీటింగ్ ఎక్కడ కాదు దెబ్బ కొట్టింది ఇది దాని రాజీనామా ఎగిరింది మన మీద రెట్ట వేసి తుర్న పికిలి పిట్ట ఎక్కడికమ్మా ఏమిటి హడావిడి అంకుల్ బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికని అడగకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా స్లో టైం అయిపోయింది ట్రైన్ వచ్చేస్తుంది నేను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగేవా నువ్వెందుకమ్మా వెళ్దాం ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా మరి అందుకేగానే వెళ్ళేది ఆహా బావన్ రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను అంతే బావ థ్రిల్ అయిపోతాడు ఆ థ్రిల్ లోనే బావన్ ఇంటికి తీసుకొస్తాను చూడు విడిపోయిన మమతలు కరవడం కన్నా థ్రిల్ ఉంటుందమ్మా అది నాకు థ్రిల్లే నేను వస్తా అంకల్ ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేళైంది ఆ అదిగో నైన్ డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలోనో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తామ్మా వాడిస్తాడు మనకి థ్రిల్